వేదిక మీద వేదిక ముందు ఉన్న పెద్దలారా, మిత్రులారా, మాట్లాడారా, ఈ కార్యక్రమం గురించి ఆలోచించగానే మొట్టమొదట వచ్చిన ప్రశ్న ఏంటంటే ఎవరి వాకంకర్, ఎవరి వాకంకర్, ఇది మొట్టమొదటి ప్రశ్న. ఆ తర్వాత రెండవ ప్రశ్న ఏంటంటే ఎందుకు ఈ శత జయంతి, 100 సంవత్సరాలు పూర్తయింది ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో వాకన్కర్ జీని చూసినటువంటి అదృష్టవంతులు ఒకళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఎందుకు అసలు ఈ శత జయంతి జరపాలి, మాకేమి సంబంధం? అలా అనుకున్నటువంటి కార్యక్రమానికి దాదాపు 100, 120, 130 మంది శనివారం రోజు తమ కార్యక్రమాలని అన్నింటినీ పక్కన పెట్టి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అది వాకన్కర్ గారి గొప్పతనం. ఎందుకంటే ఆయన తన గురించి ఎవరికి తెలియక్కర్లేదు అనుకున్నాను. పేరు అక్కర్లేదు, ప్రఖ్యాతి అక్కర్లేదు, కీర్తి అక్కర్లేదు, పద్మశ్రీ అక్కర్లేదు, ప్రతిష్ట అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. కేవలము జీవితము ఒక యజ్ఞంగా గడిపి తపించి తరించి నిశ్శబ్దంగా వెళ్ళిపోవాలనుకున్నాను. ఆయన ఈ భూమికి నిశ్శబ్దంగా వచ్చారు, నిశ్శబ్దంగా తన పని చేసుకున్నారు, నిశ్శబ్దంగానే సశరీరుడి నుంచి అశరీరుడైపోయి వెళ్ళిపోయారు. కీర్తి ప్రతిష్టల్ని కోరుకోలేదు, కానీ సమాజము ఆయన్ని తలుచుకునేందుకు ఇక్కడ సమాగమమైంది. అది ఆయన గొప్పతనం. పేరు కోరని వ్యక్తి, ప్రతిష్ట కోరని వ్యక్తి కోసం మనం వచ్చి కలిసి కూర్చుని ఆయన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఆ మహానుభావుడితో 2 రోజులు గడిపే అదృష్టం నాకు దక్కింది. 7 తరబడి పనిచేసే అదృష్టం కుమారస్వామి గారికి దక్కింది. కేవలం 2 రోజులు నేను ఆయనతో గడిపాను. మనిషి పుడతాడు, చనిపోతాడు. అక్బర్ అలహాబాది అని ఒక కవి ఒక షేర్ రాశాడు, అందులో ఆయన చెప్తాడనమాట, క్యా కహే అహబాబ్ కారే నుమాయా కర్వే, నేను ఏం గొప్ప ఘనకార్యం చేశాను ఈ జీవితంలో అంటే, క్యా కహే అహబాబ్ కారే నుమాయా కర్గయే, బిఏ కియే, నౌకర్ హువే, పెన్షన్ లియే ఔర్ మర్ గయే. ఇది మానవ జీవనం. బిఏ కియే, పెన్షన్ లియే, నౌకర్ హువే ఔర్ మర్ గయే, దానికి భిన్నమైనటువంటి జీవితం ఎలా ఉండాలి అన్నది వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చును. ఇక్కడ యువతరం ఉంది, ఇక్కడ జీవితాన్ని తపస్సు చేస్తున్నటువంటి ప్రౌఢవర్గం ఉంది, మాతృమూర్తులు ఉన్నారు. మనందరం వాకన్కర్ జీవితం నుంచి ఏం నేర్చుకోవాలన్నది నేను చూసినటువంటి ఆ 2 రోజుల సాంగత్యంలో నేను చూసిన విషయాన్ని మీ ముందు ఉంచుతాను. నేను అప్పుడు అస్సాంలో పనిచేస్తున్నాను, నాకు హఠాత్తులో ఫోన్ వచ్చింది. ఇలా వాకన్కర్ జీ ఒక ఆయన పెద్ద ఆర్కియాలజిస్ట్ వస్తారు, ఆ ఆర్కియాలజిస్ట్ వస్తే ఆయన నేను తేజ్పూర్ టౌన్లో రిసీవ్ చేసుకోవాలి, చేసి తీసుకెళ్ళి నీ దగ్గర కార్యాలయంలో ఉంచుకోవాలి. ఒక హిస్టరీ ప్రొఫెసర్ని తీసుకుని ఆ హిస్టరీ ప్రొఫెసర్ గారికి ఆయనకి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆర్కియాలజికల్ కట్టడాలను చూపించాలి. కాబట్టి ఒక హిస్టరీ ప్రొఫెసర్తో మాట్లాడు, ఆయన 70 ఏళ్ళ పెద్ద ఆయన, ఆయన కోసం ఒక కారు ఏర్పాటు చేయి. నేను అన్నాను, ఆయన ఎట్లా గుర్తుపట్టాలి, ఎలా గుర్తుపట్టాలి, నేను ఎప్పుడు ఆయన పేరు కూడా వినలేదు, వాకన్కర్ అనే పేరు నేను వినలేదు. అంటే నాకు ఫోన్ చేసిన పెద్ద మనిషి చెప్పారన్నమాట, ఒక ఆయన చింపిరి జుట్టుతోటి కళ్ళద్దాలుగా ముక్కు మీదకి జారిపోయి ఇంకా పడిపోతాయేమో అన్నటువంటి పరిస్థితిలో ఉండి, చేతిలో 2-3 బ్యాగులు భుజాన వేసుకుని, ఒక చేతితో కెమెరా పుచ్చుకుని, ఇంకో చేతితో ఏమైనా బొమ్మలు గీస్తూ, కింద ఆకేదన్నా పడితే దాన్ని అలాగా చూస్తూ, జుట్టంతా చింపిరి చింపిరిగా ఉండేవరన్నా నీకు కనిపించారంట, ఆయనే వాకన్కర్ జీ అని చెప్పాడు. నేను నిజంగా స్టేషన్ బస్ స్టేషన్కి వెళ్ళేటప్పటికి బస్సులోంచి సరిగ్గా అట్లాంటి వ్యక్తే దిగాడు, ప్యాంటీకి జిప్పు కూడా లేదు ఆయనకి, చొక్కాకి బొత్తాలు ఉల్టాగా పెట్టుకున్నాడు. నేను అనుకున్న ఈయన ప్రొఫెసర్ రా బాబు, ఈయనతో ఏమవుతుంది, నేనేమో చాలా గొప్ప ప్రొఫెసర్, హిస్టరీ ప్రొఫెసర్ తారాప్రసాద్ సైకి అని తేజ్పూర్ నగరంలోని చాలా సుప్రసిద్ధ చారిత్రక చరిత్ర మీకు తెలిసినటువంటి వ్యక్తి, సరే తీసుకొచ్చాను కార్యాలయంలో 2 నిమిషాలు ఆయన రెడీ అయిపోయారు. అయితే చలు చలేని, అప్పుడు నేను అన్నాను టీకే, తారాప్రసాద్ సైకియ గారి ఇంటికి తీసుకెళ్ళాను, హిస్టారియన్. ఆ రోజు తేజ్పూర్ నగరంలో కారు ఉన్నటువంటి కుటుంబాలు 10-12, అందులో తారాప్రసాద్ సైకియ గారు కూడా. వారి ఇంటికి తీసుకెళ్ళంగానే వారు ఈయన చూడంగానే ముక్కులాగా ఎవరైనా అన్నట్టు
ఈయన వాకంకర్ జయంతి పద్మశ్రీ అనే ఫేమస్ ఆర్కియాలజిస్ట్ అని చెప్పాను. అలా కనపడటం లేదు నాకు. ఆయన కేజ్పూర్ హిస్టరీ గురించి మాట్లాడుతున్నారు తారాప్రసాద్ సైక్య గారు. ఈయన మీకు పిల్లలు ఎంతమంది, ఎక్కడ చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు, మీ మిస్సెస్ ఏం ఉద్యోగం చేస్తారు, ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఆయనకి నాకు ఇద్దరికి కూడా ఈయన ఆర్కియాలజిస్ట్ కాదు, మేము పొరపాటు ఇంకెవరో వ్యక్తిని పట్టుకొచ్చేసాం, ఒకరినొకరు ఇంకొకరిని తీసుకొచ్చామని అనుమానపడ్డాం. తర్వాత తారాప్రసాద్ సైక్య గారు పెద్ద నోట్స్ తయారు చేశారు తేజ్పూర్ టౌన్ హిస్టరీ చెప్పడం కోసం. అది తీసుకుని ఆయన కారులో కూర్చోబెట్టుకుని మేము తేజ్పూర్లో గుప్తయుగానికి సంబంధించిన కట్టడాలు ఉన్నాయి అక్కడికి తీసుకెళ్ళాను. తీసుకెళ్లిన తర్వాత ఈయన నోట్స్ సర్దుకుంటూ ఆయన చెప్తున్నాడు అనమాట, ఇది ఇది ఒక ద్వారబంధము, ఈ ద్వారబంధంలో ఇటువైపు గంగానది ఉంది, అటువైపు యమునా నది ఉంది, గంగానదికి చిహ్నము మకరము, యమునా నదికి చిహ్నము చేప, ఇలా చెప్తున్నాడు ఈ ప్రొఫెసర్ గారు. వాకన్కర్జీ దేవుణ్ణి చూసిన తర్వాత ఒక మనిషి ఎలా పూర్తిగా సంభ్రాంతులైపోయి నడుచుకుంటూ వెళ్తాడో అలాగే రెండు చేతులు ఇలా పెట్టి దండకం చదువుతున్నట్టుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయన ఏం చదువుతున్నారు, ఇది గుప్త యుగపు 6వ శతాబ్దానికి చెందినటువంటి ద్వారబంధము, ఇదిగో కుడివైపున కింద గంగానది ఉన్నది, అక్కడ మకర రెండు మకరాలు ఉన్నాయి, ఇదిగో ఇటువైపు యమునా నది ఉంది, కింద చేప విగ్రహం ఉంది, ఇలా ఆయన వర్ణించుకుంటూ వెళ్తున్నాడు. తారాప్రసాద్ సైక్య గారు నన్ను వెనక్కి లాగారు, చూడబోయే బాబు నేను ఏదైతే రాసుకొచ్చానో పాయింట్ బై పాయింట్ వర్డ్ బై వర్డ్ అదే చెప్తున్నాడు, ఈయనకి పుస్తకం అవసరం లేదు. ఆయన పుస్తకం మూసి కారులో వారేసేసి చేతులు రెండు కట్టుకుని వెనక నిలబడ్డాడు. దట్ వాజ్ వాకంకర్. ఆయన పూర్తిగా వర్ణించిన తరువాత కెమెరా తీశాడు. ఆ కెమెరాను చూడగానే తారాప్రసాద్ సైకి ఆశ్చర్యపోయారు, భారతదేశం మొత్తంలో ఒక 100-200 మంది మాత్రమే ఇటువంటి కెమెరాని కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంత కాస్ట్లీ కెమెరా. వాకన్కర్జీని అడిగారు, మీరు కెమెరా ఎక్కడ సంపాదించారు ఇది అని. ఆయన అన్నారు, నా దగ్గర ఇటువంటి 6-7 కెమెరాస్ ఉన్నాయి, నేను ఫోటోగ్రాఫ్లు తీసుకోవడానికి వాడుతున్నాను. ఆ తర్వాత ఇంకొక గుడి దగ్గర తీసుకెళ్ళాను. తీసుకెళ్ళగానే ఆయన పెన్ను పేపర్ తీసి బొమ్మ గీయడం మొదలుపెట్టాను. బొమ్మ గీయడం చూస్తే ఆయన బొమ్మ చూసిన తర్వాత, మీరు చాలా అద్భుతంగా బొమ్మను గీశారండి అన్నారు తారాప్రసాద్ సైక్య గారు. నా నోట్లో చెప్పే మాట లేదు. ఆయన అన్నాడు, నేను జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చేశానన్నారు. నేను ప్రపంచవ్యాప్తంగా పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ చేశానన్నారు. ఆ సమయానికి తారాప్రసాద్ సైక్య గారు పూర్తిగా నేల మీద పాకడం ప్రారంభించాడు. ఇంత గొప్ప వ్యక్తి, ఇంత మేధస్సు, కానీ ఎక్కడ కూడా అహంకారం లేదు. ఆ రోజు అక్కడ ఉన్న తర్వాత ఆయన అన్నారు, దూరంగా కొండలు ఉన్నాయి, ఆ కొండల్లో ఏదో దొరుకుతుందని నాకు అనిపిస్తుంది, నేను రేపు ఉండిపోతాను ఇక్కడ అన్నారు. మన దగ్గర రేపటికి చేయడానికి అరేంజ్మెంట్ లేదు, తారాప్రసాద్ సైక్య గారు వెళ్ళిపోతున్నారు, కారు లేదు. నేను అన్నాను, మరి రేపటికైతే కారు లేదండి అని చెప్పాను. సైకిల్ మీద చేయదాయింది ఆయన 6 అడుగులు పొడుగు వ్యక్తి, నేనేమో 5 అడుగులు 1 అడుగులు కాబట్టి సైకిల్ ఆయనే తొక్కారు. 70 ఏళ్ళు ఆయన ఉన్నది ఒక సైకిల్, ఆయన నన్ను కూర్చోబెట్టి తొక్కారండి. సైకిల్ తొక్కి ఆ కొండ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత నేను అన్నాను, సైకిల్ ఇక్కడ తెచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పెడదాము అన్నారు. సరే అంటే ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది ఇంటర్మీడియట్ చదివేది. ఆ అమ్మాయి అంటే సరే నేను మీరు కూర్చొని టీ పెడతానన్నాను. అమ్మాయి టీ పెట్టి తీసుకొచ్చినంతసేపు ఈయన రాసుకుంటున్నారు. సరే ప్రొఫెసర్ గారు మొట్టమొదటిసారి ప్రొఫెసర్కి ఇది చేస్తున్నారు అనుకున్నాను, ఎందుకంటే అంత మటుకు ఆయన మీ పిల్లలు ఎందరూ, మీ భార్య ఏం చేస్తుంది, మీ ఇల్లు ఎంత, ఇది ఈ మాటలే మాట్లాడుతున్నారు. ఆ పిల్ల వచ్చి టీ ఇచ్చిన తర్వాత ఆయన, నువ్వు నాకు టీ ఇచ్చావు కదా, నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని ఒక పేపర్ ఇచ్చాను. ఆ పేపర్లో ఆ పిల్ల బొమ్మ తీశాను. నాకు ఆ బొమ్మ చూసిన తర్వాత ఆ అమ్మాయి కళ్ళులాగా పెద్దగా అయిపోయి నోరు తెరుచుకుపోయినటువంటి బొమ్మ 35 సంవత్సరాలు అయిందండి. ఈ సంఘటన జరిగి 1984లో జరిగింది. ఈ రోజుకు కూడా ఆ పాప ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది, ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతుంది. ఆ పాప ఆశ్చర్యపోయింది, అసలు అమ్మాయి బొమ్మలాగా ఉందా, బొమ్మ అమ్మాయిలాగా ఉందా చెప్పడానికి కష్టమైపోయింది. ఈయన టీ తాగేటప్పుడు 5-6 పిల్లలు పరిగెత్తుకొచ్చారు, మా బొమ్మ గీయండి, మా బొమ్మ గీయండి తాతయ్య, మా బొమ్మ గీయండి. వాళ్ళందరికీ ఓపికగా వాళ్ళ బొమ్మను గీసి చేతిలో ఇచ్చారు. నేను అన్నాను, అక్క సమయం నష్టపోరా, మీ సమయం వృధా అవుతుంది. వాకన్కర్జీ అన్నారు, సమాజం కోసము పనిచేయనటువంటి ఉపయోగపడని సమయం సమయం కాదు, సమాజం కోసం ఉపయోగపడని సమయం సమయం కాదు అన్నాడు. ఇంకా ఆయన దగ్గర మాట్లాడేందుకు
కొండ మీదకి వెళ్ళారు, తిరిగి వచ్చారు. తిరిగి వస్తున్నప్పుడు సైకిల్ మించి మేమిద్దరము పడిపోయాము. పడిపోయినప్పుడు నాకన్నా పెద్ద దెబ్బ ఆయనకి తగిలింది. ఆ తర్వాత నేను ఒక అద్భుతాన్ని చూశాను. ఆయన చేతి నుంచి రక్తం కారుతుంది, భయంకరమైన నొప్పి ఉంది. తర్వాత తెలిసింది ఏంటంటే చెయ్యి విరిగిపోయిందని. కానీ ఆయన శరీరానికి మిగతా శరీరం లోపల ఆ పంజరం లోపల ఉన్నటువంటి నిజమైన వాకంకర్జీకి మధ్య తేడా ఉంది. శరీరానికి తగినటువంటి నొప్పి ఆయనకు స్పృహలోకి రావడం లేదు. ఆర్య ద్రవిడ వాదం గురించి మాట్లాడుతున్నారు, చరిత్రలో ఉన్నటువంటి దాశరాజ యజ్ఞం గురించి మాట్లాడుతున్నారు, కాళీబంగంలో ఉన్నటువంటి సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు, హరప్పన్ సంస్కృతి యొక్క చిహ్నాలు ఎక్కడెక్కడ ఉన్నాయి దాని గురించి చెప్తున్నారు, ధోలావెరాలో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఓడరేవు గురించి చెప్తున్నారు. చెయ్యి విరిగింది ఆయనకు ఆ సమయంలో. అది ఆయనకి నాకు కూడా రెండు రోజుల తర్వాత తెలిసింది. అంటే శరీరానికి మనిషికి మధ్య ఒక అంతరము. ఈ శరీరం నాది కాదు, దీనికి అవుతున్నటువంటి బాధ నాది కాదు అన్నటువంటి దైవీ భావన ఆయనలో నాకు అనిపించింది. నేను స్వయంగా చూసినటువంటి విషయం. ఆయన అదే చేత్తో ఆ రోజు రాత్రి హోటల్కి వెళ్దామండి అని చెప్తే, హోటల్ అక్కర్లేదు మనం వండుకుందాం అన్నారు. నేనన్నా నాకు వంట రాదండి అన్నారు. ఒక చెయ్యి విరిగింది. ఆయన అదే చేతిని ఉపయోగించి నాకు కిచిడి వండి పెట్టారు. నాకు పెట్టారు, ఆయన తింటున్నారు. తింటున్నప్పుడు నేను రకరకాల విషయాలు అడుగుతున్నాను, ఆయన జవాబు చెప్తున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను మీకు ఆర్ఎస్ఎస్తో ఎలాగ సంబంధం అంటే, మీద స్వయం సేవకు మై స్వయం సేవకు ఆర్ఎస్ఎస్ కా స్వయం సేవకు అన్న అని నేను అన్నాను. మరి మీ ఆర్కియాలజీ ఫీల్డ్లో కమ్యూనిస్ట్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా, మీకు కష్టం కదా, మీరు ఎట్లాగా పనిచేస్తున్నారంటే, నాకు పద్మశ్రీ ఇచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ ఉంది, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని జైల్లో పెట్టారు. ఆ సమయంలో సంఘం యొక్క నల్ల టోపీని ధరించి ఇందిరాగాంధీ దగ్గర నుంచి నేను పద్మశ్రీ తీసుకున్నానని చెప్పాను. What kind of a conviction is this? He is prepared to go to arrest. Arrest to God and some siddha me honor. Ayana being a baker ho, yeh me avish karin charo, lega bode ayana rakat lo, yenta pahi kellyaro, even ni unne. Kani oka vyakti ga atana nammakam vishyari vachche sari ki avasaram aite Indira Gandhi gundu khaki nikkaru, lega bode nalla topi veskiru veti patpasti tishkodaan ki nenu samsiddham. ఇందిరాగాంధీతో ఆయన పద్మశ్రీ తీసుకుంటున్న ఫోటో కనుక మీరు చూసినట్లయితే అందులో సంఘ టోపీ మీకు కనిపిస్తుంది. కాల్ ఫర్ గ్రేట్ కన్విక్షన్, గ్రేట్ బిలీఫ్ ఇన్ హిజ్ ఓన్ బిలీఫ్ సిస్టమ్. అటువంటి వ్యక్తి మాత్రమే చేయగలడు. ఇటువంటి వ్యక్తితో రెండు రోజులు గడిపిన తర్వాత నేను విద్యుత్ శక్తుని కాకపోతే మరేమవుతాను? ఆయనని చూసినప్పుడు పసిపిల్లవాడతో పసిపిల్లవాడు, పెద్దవాళ్లతో పెద్దవాడు. ఆర్కియాలజీ గురించి మాట్లాడితే అపర ఋషి, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడితే అత్యంత వినమ్రుడు. వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఇస్ దట్? అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. ఆయన ఆర్కియాలజీలో సాధించినటువంటి విజయాల గురించి ఇందాకనే పెద్దలు చెప్పారు. కానీ ఒక వ్యక్తిగా చేయి విరిగినప్పటికీ ఆ నొప్పిని చెప్పకుండా నాతో పాటు తిరుగుతున్నారు. ఆ తర్వాత నేను అడిగాను, మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారండి? అయినా ఇక్కడి నుంచి నేను ఉజ్జయినికి వెళ్తాను. ఉజ్జయిన్ తర్వాత నెల రెండు నెలల తర్వాత నేను ఫలానా చోటుకి వెళ్తానని చెప్పాను. చివరికి అబ్దుల్ కలాం ఏ రకంగా అయితే ప్రసంగిస్తూ చనిపోయారో, వాకన్కర్జీ సింగపూర్లో ఆర్కియాలజీకి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో కీనోట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత కుర్చీలో కూలబడి చనిపోయారు. కర్మయోగులు, వాళ్ళ జీవితమంతా కర్మయోగం అన్నమాట. జీవితమంతా 9వ యుగం. శాస్త్రం ఏం చెప్తుందంటే, మనిషి 8వ యుగం లాగా బ్రతకకూడదు, 9వ యుగం లాగా బ్రతకాలి. ఎందుకు? సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం చెప్తాను. అనిత్యం అస్థిరం చిత్తం అష్టాభిర్గుణితవ్యత, నిత్యం కలుసతాం చిత్తం నవాభిర్గుణితవ్యత. అంటే ఏంటంటే, 8వ యుగం ఏంటంటే 8 1 8, 8 2 16, 1 6 7, 8 3 24, 2 4 6 అంటే ముందు 8, తర్వాత 7, తర్వాత 6, 8 5 40, 4 0 6, తర్వాత 5 5, తర్వాత 4 4, తర్వాత చివరికి 0. 9వ యుగం ఎలా ఉంటుంది? నిత్యం కలుసతాం చిత్తం నవాభిర్గుణితవ్యత. 9వ యుగం స్థిర చిత్తంతో జీవితాంతము ఒక పనిని ఒకే ఉత్సాహంతో చేస్తుంది. 9 1 9,
తొమ్మిది రెండు పద్దెనిమిది, ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది, తొమ్మిది మూడు ఇరవై ఏడు, రెండు ప్లస్ ఏడు తొమ్మిది, తొమ్మిది నాలుగు ముప్పై ఆరు, మూడు ప్లస్ ఆరు తొమ్మిది, తొమ్మిది ఐదు నలభై ఐదు, నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది, తొమ్మిది ఆరు యాభై నాలుగు, ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది. జీవితం అంతా ఒకే వ్రతాన్ని ఎంచుకుని దానికోసం జీవితాన్ని ఇవ్వడం. అందుకని మనం వాకట్కర్ని వంద సంవత్సరాల తరువాత కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. చూడని వ్యక్తిని, కలవని వ్యక్తిని తలుచుకునేందుకు ఇక్కడ మనం ఎందుకు వచ్చామంటే, ఆయన జీవితము ఆర్కియాలజీ పరిశోధనలు చేసినందుకు కాదు, అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ అయినందుకు కాదు, ఎందుకంటే ఆ రంగంలో ఇంకా చాలా మంది ఉంటారు, కానీ వాకంకర్జీ వంటి వ్యక్తి మరొకరు దొరకరు. ఎందుకంటే చెయ్యి విరిగిందని నొప్పి లేకుండా ఆయన నాకు రెండు రోజుల పాటు చిట్టి వండి పెట్టాడు. ఆర్కియాలజీ గురించి, శాస్త్రం గురించి, దేశం గురించి, ధర్మం గురించి తప్ప మరొక దాని గురించి మాట్లాడలేదు. అతన్ని చూసి మిగతా వాళ్ళు ముక్కు ఈసడించుకున్నప్పటికీ కూడా ఆయన పట్టించుకోలేదు. చిన్నపిల్లలతో చిన్నవాళ్ళగా ఆడుకున్నాడు. ఆయనని మించిన కార్యకర్త మరొకరు ఉండరు, ఎందుకంటే నిరహంకారమైనటువంటి వ్యక్తిత్వం. మన సంఘంలో చెప్తాము, పైర్ మే చక్కర్, మూహ్ మే శక్కర్, దిల్ మే ఆగ్ పర్ దిమాగ్ ఠండా. ఒక వ్యక్తి ఎలా ఉండాలంటే పైర్ మే చక్కర్, కాలికి చక్రాలు ఉండాలి. నిరంతరం డెబ్బై ఏళ్ళ వయసులో కొండలు ఎక్కగలగాలి, సైకిల్ తొక్కగలగాలి, నా పని కాదు ఇది సమాజం పని చెప్పని చేయగలగాలి. పైరునే చక్కర్, మూహునే చక్కర్, తీయగా మాట్లాడగలగాలి, ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి. ఆయనను కలిసిన వ్యక్తి ఆయనను కలిసిపోకుండా ఉండదు. హిందీలో ఒక దోహా ఉంది, భక్తి సాహిత్యానికి సంబంధించింది. లాలి తేరే లాల్ కీ జిత దేఖో టిక లాల్, లాలి దేఖన మైచలా మైభి హో గైలా. లాలి అంటే ఎరుపు రంగు, లాల్ అంటే పిల్లవాడు, కృష్ణుడు. కృష్ణుడి లాలిమ, కృష్ణుడిలోని లాలిమ ఎటువంటిదంటే ఎక్కడ చూస్తే అక్కడ ఎరుపు రంగు కనిపిస్తున్నది, అది ఏంటో చూద్దామని నేనైతే నేను కూడా ఎర్రగా మారిపోయాను. పైరమే చక్కర్, మూహమే చక్కర్, కలిసిన ప్రతి వ్యక్తిని కార్యకర్తగా మార్చే సామర్థ్యం. దిల్మే ఆయన గుండెల్లో ఈ దేశం కోసం ఏదో చేయాలన్నటువంటి ఒక యజ్ఞాగ్ని ప్రజ్వలితమవుతున్నది. కానీ ఆయన మాటలో కానీ వ్యవహారంలో కానీ ఆవేశం లేదు, ప్రతిమాగతంగా. నాయకుడు ఎలా ఉండాలని వివేకానందుడు చెప్పాడంటే, అ సర్వెంట్ లీడర్ ఇస్ అ రియల్ లీడర్. వాకన్కర్జీతో రెండు రోజులు గడిపిన తరువాత ఆయనను మించిన సర్వెంట్ లీడర్ మరొకరు లేరని నాకు అనిపించింది. వాకన్కర్జీ కేవలం రెండు మూడు ఆవిష్కరణలు చేసి ఒక పద్మశ్రీ పొంది, నాలుగు పిహెచ్డీలు గైడ్ చేసి, లేకపోతే ఒక ఇరవై రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసి, నాలుగు కీనోట్స్ అడ్రస్ ఇచ్చినట్లయితే ఆయనను మనం తలుచుకుని ఉండేవాళ్ళం కాదు. ఆయన ఈ దేశ చరిత్రను మార్చే పనిని చేశారు. ఈ దేశానికి, ఈ దేశంలో ఉండే నాలుగు రంగాలను చీడ పురుగులు పట్టి పీడిస్తున్నాయి. బలం తగ్గిపోయింది, ఓట్లు పడడం లేదు, ప్రజలు తిరస్కరిస్తున్నారు, కానీ ఈ నాలుగు రంగాల మీద గబ్బిలాలాగా వాళ్ళు కూర్చున్నారు. ఒకటి పత్రికా రంగం, ఒకటి సాహిత్య రంగం, ఒకటి చరిత్ర అకాడమిక్స్, నాలుగవది ఆర్ట్స్. తెలుగు కళారంగాన్ని, సినిమా రంగాన్ని చూసినట్లయితే మొదటి తరం నాయకులందరూ కమ్యూనిస్టే, జి వరలక్ష్మి, మిగిలిన రాధాకృష్ణమూర్తి, వాళ్ళ నమ్మకం వాళ్ళు చేశారు. సాహిత్య రంగంలో కాదా మహమ్మద్ అబ్బాస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. అదేవిధంగా చరిత్ర రచన రంగంలో, అకాడమిక్ రంగంలో, అదేవిధంగా కళారంగంలో ఈ వామపక్ష శక్తులు సృష్టించిన విధ్వంసము, మన చరిత్రను మనకి కాకుండా మన సంస్కృతిని మనమే ఏవగించుకునేలాగా చేసినటువంటి ఈ కుట్ర ఎంత భయంకరమైనదంటే, పత్రికారంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు స్కామ్ అనే పదాన్ని అనువాదం చేయమని నేను కనుక ఎవరైనా జర్నలిస్ట్ ఇక్కడ ఉండి అడిగితే, వాడు ఫస్ట్ దాన్ని అనువాదం ఏమని చేస్తారు, కుంభకోణం అని చేస్తారు. కుంభకోణం ఏంటండి? తీర్థక్షేత్రం. దానికి ఏ అర్థం ఇచ్చాము? ఊతు అర్థం ఇచ్చాము. ఎవరన్నా వెళ్ళేసేసి దేవుడికి కైంకర్యం చేస్తారు. మన జర్నలిజం ఏం చేసింది? నిధులను కైంకర్యం చేయించి. కాబట్టి ఎవ్రీ స్కామ్. తెలుగు భాషలో అరవై డెబ్బై పదాలు తెలుగు జర్నలిజంలో పూజతో ముడిపడినటువంటి, భక్తితో ముడిపడినటువంటి, ఆరాధనతో ముడిపడినటువంటి, ఉపాసనతో ముడిపడ్డ పదాలను బూతులుగా, కిట్లుగా మార్చాడు, శతకోపం పెట్టాడు.
శఠగోపం ఏంటంటే సర్వ సమర్పణ భావానికి ప్రతీక, శఠగోపం పెట్టాడు. ఇలా సాహిత్య రంగంలో, జర్నలిజం రంగంలో కవిత ఎలా రాయాలి? పేదవాడు ధనికుడి చేత పీడింపబడితేనే సాహిత్యం అది. కాబట్టి ఈ రంగాల్లో చరిత్ర రంగాన్ని, కళారంగాన్ని కమ్యూనిస్టు విముక్తం చేయడానికి, విజాతీయ విదేశీయ భావన నుంచి విముక్తం చేయడం కోసము, స్వదేశీయ స్వధర్మీయ ఆలోచనల్ని పరివర్తింపజేసేందుకు వాకన్కర్ జీ నాయకత్వంలో, మూడపంత్ పింగళేజీ నాయకత్వంలో మనము ఈ ఇతిహాస సంకలన సమితిని, అదేవిధంగా సంస్కార భారతి సంస్థలను ప్రారంభించాం. ఇతిహాస సంకలన సమితి ప్రారంభమైనటువంటి మరుక్షణం దీనిని అణిచివేసేందుకు, కంసుడు కృష్ణుని అణిచివేసేందుకు ఎంత చేశారో అంత ప్రయత్నాలు చేశారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్లోకి సంకలన సమితి కార్యకర్తలు రాకుండా చేశారు, మెంబర్షిప్ రూల్స్ మార్చారు. ఎందుకంటే నిజమైన చరిత్ర చెప్పకూడదు. నేను ఈరోజు చెప్పాననుకోండి, నాకు ఇక్కడ తెలంగాణలో ఒక గౌడ కులానికి చెందినటువంటి వ్యక్తి ఢిల్లీ సుల్తాన్ని కొట్టడానికి బయలుదేరాడు, చెన్నైని పట్టుకుంటాను అటు ఢిల్లీని పట్టుకుంటానమ్మా, నేను ఇదిగో తాటికల్లు గీసే వ్యక్తిని కాదు, ఇటు ఢిల్లీని అటు చెన్నైని నేను శాసిస్తానమ్మా అని చెప్పాడు. చరిత్ర పుస్తకాలు చెప్పమే ఆయన గురించి. ఆయన పేరు సర్వాయి పాపన్న గౌడ. ఓరుగిరిలో సగం విరిగిన ఒక విగ్రహం ఉంది, తెలుగు జాతికి తెలియకూడదు కాబట్టి మన టెక్స్ట్ బుక్స్లో లేదు. ఇతిహాస సంకలన సమితి దాన్ని బయటకు తీసుకొస్తుంది. యాదగిరిగుట్ట దాటిన తర్వాత ఆలేరు, ఆలేరు దాటిన తర్వాత కొలుపాక ఉంది, కొలనుపాక. కొలనుపాకలో ఒకనొక సమయంలో 18 కులాల మఠాలు ఉండేవి. యాదవుల మఠం ఉండేది, మాదిగల మఠం ఉండేది, మారల మఠం ఉండేది. చరిత్రలో చెప్తున్నారా? ఇటీవల ఆదిజాంబవ మఠాన్ని మాదిగలు పునఃస్థాపించుకున్నారు. ప్రారంభమైంది మన ప్రయత్నాల వల్ల. కాబట్టి ఇతిహాస సంకలన సమితి ఈ దేశపు వాస్తవ చరిత్రను ప్రజల దగ్గరికి తీసుకొస్తుంది. మిత్రులారా, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మనం నిమిషంలో మాట్లాడుకుంటాం. 1857 పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్నగూడెం అనేటువంటి గ్రామం ఉంది. ఈరోజు కూడా రాజమండ్రి నుంచి ఎవరన్నా కనుక భీమవరం, తాడేపల్లిగూడెం అటువైపు రావాలన్నట్లయితే ఆ ఎర్నగూడెం గ్రామం దాకా. ఎర్నగూడెం గ్రామంలో కారుకొండ సుబ్బారెడ్డి అనేటటువంటి ఒక గిరిజనుడు, గిరిజనుడు 2 బ్రిటిషర్లతో కొట్లాడాడు. కొట్లాడిన తర్వాత ఆయన బందీ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన అడుగుతారు, నువ్వు ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నావు? నా నాయకుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నావు. నీ నాయకుడు ఎవరు? నానాసాహెబ్ పీష్వా. ఎవరు నానాసాహెబ్ పీష్వా? ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దాటి పైన ఉన్న బ్రహ్మావర్తానికి చెందినటువంటి నానాసాహెబ్ పీష్వా ఇచ్చిన ఆదేశాల ప్రకారము దక్షిణ భారతదేశంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్నగూడెం గ్రామంలో ఉండే గిరిజనుడు పోరాడాడు. ఈ సూచన అతనికి ఎలా సంభవం అందింది? సెల్ ఫోన్లు లేవు, పత్రాలు పంచే వ్యవస్థ లేవు. 2 పోరాడిన అతను, పోరాడిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత బ్రిటిషర్లకు ఆశ్చర్యం కలిగింది. దండకారణ్యాన్ని దాటి, ఈ నదులను దాటి ఈ సమాచారం కారుకొండ సుబ్బారెడ్డికి ఎలా వచ్చింది? కారుకొండ సుబ్బారెడ్డిని ఉరితీసి ఆయన అస్థి పంజరాన్ని మిగతా ప్రజల్లో భయం కలగడం కోసం రాజమండ్రిలో కోటగుమ్మం అని ఒక ప్లేస్ ఉందండి. ఆ కోటగుమ్మంలో ఒక పంజరంలో పెట్టి ఉంచేవారు. ఒక 70-75 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆ అస్థి పంజరం ఉండేదని చెప్తాను, నేనైతే చూడలేదు. కాబట్టి ఈ వాస్తవ చరిత్రను, చెప్పవలసిన చరిత్రను, ఛత్రపతి శివాజీ రాజధాని ఏది అందరం చెప్తాం, రాయగిరి, రాయగిరి, రాయగఢ్. 2వ రాజధాని ఏది ఎవరూ చెప్పలేము. ఛత్రపతి శివాజీ 2వ రాజధాని ఎక్కడుంది? అది తమిళనాడులోని జింజిలో ఉంది. ఆయన జీవన కాలంలో ఔరంగజేబు రాయగిరి, రాయగఢ్ని ఆక్రమించినట్లయితే పోరాడేందుకు 2వ రాజధాని తమిళనాడులోని జింజీకి అక్కడ నిర్మించాడు ఆయన. ఆయన 2వ కుమారుడైన రాజారాం జింజి రాజధానిగా మొఘల పైన పోరాడుతున్నారు. ఈ చరిత్రను ఎవరు చెప్తున్నారు? చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఇతిహాస సంకలన యోజన సమితి ఈ చరిత్రను, వాస్తవ భారతీయ చరిత్రను ప్రజల ముందు ఉంచేందుకు, ఈ కళలు మన కళల్లో వీపును వేదిక నుంచి కూర్చున్న శ్రోతలకు చూపించరాదు. మన కళల్లో ప్రారంభం దేవుని అర్చనతో ప్రారంభం కావాలి. మన కళల్లో
రక్తపాతం వేదిక మీద జరగకూడదు. ఈరోజు రక్తపాతం సినిమాల్లో కనిపిస్తున్నది, వేదిక యొక్క అవమానాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగినప్పటికీ దాని ఈ మన భారతీయ కళ కళ కాదు, వాళ్ళ కళ మాత్రమే కళ. ఈ దేశంలో సరస్వతి అమ్మవారి బట్టలన్నీ విప్పితేనే కళ. వాడు ఎంఎఫ్ హుస్సేన్ గొప్ప కళాకారుడు కాబట్టి వీటికి వ్యతిరేకంగా పోరాడేందు సంస్కార భారతి ప్రయత్నం చేస్తున్నది. ఈ పోరాటానికి తొలి మెట్లుగా తమ వీపులను అప్పగించినటువంటి వాళ్ళు వాకన్కర్ది, మన మూలపతి పింగలే, మన యోగేంద్రజీ, ఈ కార్యకర్తలు. ఈ కార్యకర్తల యొక్క గతిశీలతను, వాళ్ళ ఉద్యమశీలతను, యావత్ జీవితాన్ని కర్పూరంలా కలిగించినటువంటి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, వాళ్ళ నేతృత్వాన్ని నేర్చుకునేందుకే మనం ఈ శత జయంతి జరుపుకుంటున్నాం. భీంబేట్కాలో ఆయన కాకపోతే ఇంకొకళ్ళు వచ్చేవాడు, ఇంకొక వ్యక్తి రాక్ పెయింటింగ్ని తీసుకొచ్చేవాడు, ఇంకొక 100 సంవత్సరాల తర్వాత ఆవిష్కరణ జరిగి ఉండేది. కానీ వాకన్కర్ చేసినటువంటి పని ఆయన వెళ్ళిపోయిన తరువాత కూడా మన సమాజంలో భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకంతో నేను ముగిస్తాను. భగవద్గీత శ్లోకం ఏం చెప్తుందంటే, యం యం వాపి స్మరం దేహం త్యజం చేతే కళేబలం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. నువ్వు ఏ ఆలోచననైతే నీ జీవన ధ్యేయంగా మంత్రంగా చేసుకుని దానినే తపించి తరించి జపించి ప్రాణాలు వదులుతావో అదే ఆలోచన రూపంలో నువ్వు మళ్ళీ ఉద్భవిస్తావు. తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఆ భావనే భావముగానే నువ్వు మళ్ళీ పుడతావు. వాకన్కర్ది మనందరిలో కార్యకర్త రూపంలో, మనందరిలో మన కర్తృత్వంలో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇలాంటి అగణితమైనటువంటి కార్యకర్తల బృందం ఉన్నటువంటి సంస్థ అనేది ఈ పనిని మరింత వేగవంతం చేయడం కోసం ప్రేరణ పొందేందుకు వాకన్కర్ జీని మనం తలుచుకుంటున్నాము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.